చేసి ప్రతి విషయానికి వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేదు, ఏం ఫీల్ ఇట్స్ వెరీ లైట్, సో చాలా ఒక క్యూట్ డాన్స్ అంటే ఒక కూతురుతో పాటు ఆడే అలాంటివి. సాంక్రమం వచ్చింది అంటే డాన్స్ చేసారు కదా, చాలా చాలా డాన్సింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇది కూడా ఆన్సర్ చేస్తాను, మొత్తం ఆన్సర్ అంటే చెప్పేసాను. పాపకు తాగు బిట్టు ఆగి వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, అంటే బేసిక్ గా ఒక సెటప్ రేంజ్ రాక్టర్ ఏం అంటున్నారు, మేము విచిత్రంగా వేరే జగాలు వచ్చుకుంటున్నాము, అక్కడంటే అక్కడికి వచ్చేసారి మీలాగే పొద్దున పుట్టి మేము వేసి మానవకు సినిమా ఉంటుంది, మీకు సినిమా ఉంటుంది. సో నో డిఫరెన్స్, ఎందుకంటే ఎవ్రీబడి లైక్స్ వాట్ ఐ లైక్ టు డు, ఐ లైక్ టు ట్రావెల్, ఐ లైక్ టు ట్రావెల్. అంటే వై అనేది ఒక అనాలిసిస్, అంటే వై టు ఐ లైక్ ట్రావెల్ అనేది అంత అనాలిసిస్ అనేది లేదు. అంటే సినిమాలు స్ట్రెస్ గా ఉంటాయి లేదో తెలియదు, అంటే అందులో చాలా వైల్డ్ గా కనిపిస్తారు క్యారెక్టర్స్, ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా స్ట్రెస్ బస్టింగ్ గా అనిపిస్తాయి చాలా ఫన్నీ ఫన్నీ. అంటే ఈ ఫ్యూచర్ లో కామెడీ వాళ్ళు వస్తే చేస్తారు. అంటే అందరూ వచ్చి మేడం మీరు వస్తారు మీరు కొడతారు వాడు తిట్టాడు ఇదే ఉంది చేయాలి వచ్చేసి ఎంత చూసేస్తున్నారు కదా, అదే ఎక్సలెంట్ అని చెప్పేస్తారు ఏదో ఒకటి చేస్తారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు నైస్ కామెడీ, ప్రతి ఇంటి వాళ్ళు చెప్పి ఎవరో మంచి కామెడీ చూసి ఖచ్చితంగా చేస్తారు. వెయిటింగ్, ప్లీజ్ ఐ వాస్ వెయిటింగ్. ఆల్ ది బెస్ట్ యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా కొంచెం బాధ ఉంటుంది మాకు. సో నాకు విషయం ఏంటంటే ఈ సినిమాకి మీరు డబ్బుల కోసం పనిచేసారా, లేదంటే నాకు ఒక మంచి ఫిలిం మెమొరబుల్ ఫిలిం లా ఉంటది అని పనిచేశారు. Okay, all the best and waiting. Thank you so much. I can give my best in dubbing. I can do my best in promoting the film. Aankhi naa chet ho. Because he had a money. Yeah, and pressure in the sense, if you would meet Jase, and it's not proper, if you would divide this one. Flop, I think next time we should try it. Life is all about trial and day. I instead of which I have to try it. So everything is trial and error. So we have to keep on trying. Life is all about trial. So you keep on trying to give your best, something will work somewhere. అందరూ వచ్చి కామెంట్ అనుకున్న ఫీలింగ్ ఏంటంటే స్క్రిప్ట్ బాగుంది, దాంట్లో శశాంక్ ఉన్నారు, గణేష్ వెంకటరామ్ ఉన్నారు, మహిమ ఉన్నారు, చాలా మంది నాట్ ఇదంతా మేము పెట్టిన టైటిల్స్, ఫీమేల్ సెంట్రిక్ మేల్ సెంట్రిక్ అంటే అన్ని సినిమాలు మేల్ ఉండాలి, అన్ని సినిమాలు ఫీమేల్ ఉండాలి, ఏముంది సెంట్రిక్ పెట్టారు కానీ సినిమా బాగుండాలి, ఆ కథ బాగుండాలి. నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ ఎనీ ఫెయిల్ ఆఫ్ ఇట్, బికాస్ నాకు వచ్చి ప్రతి సినిమా మీరు చెప్పినట్టు నాకు నా ఇంట్లో నుంచి స్మాల్ బిగ్ షూటింగ్ వచ్చి ఏ సినిమా అయినా ఓకే, చిన్న సినిమా పెద్ద సినిమా మీనా లీలా సైడ్ అంటే సైడ్ లో అంటే నేను యాక్ట్ బ్యాడ్ని కదా, ఆర్ మెయిన్ యాక్ట్ క్యారెక్టర్ ఇస్ రిక్వైర్డ్ సంథింగ్ ఐ విల్ గివ్ దట్ రిక్వైర్మెంట్ బేస్ ఆన్ మై యాక్టింగ్, సో ఐ టేక్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ వెరీ సీరియస్లీ, ఐ టేక్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ యాజ్ ఇట్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. నేను ఆంటిపడాలి, నేను డైరెక్టర్ రైటర్ లేదు, ఖచ్చితంగా ఎవరైనా ఎవరు అని పిలిస్తే నేను మై వర్క్ ఇస్ చాలెంజింగ్ టు బి ఎక్సెప్ట్ మేనేజ్ అని చెప్పాలి. సో హనుమాన్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అయింది, సో ఈ మూవీ లో ఇంకా కల్చర్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి,
సో ఇది కూడా పాన్ ఇండియన్ మూవీ అంటే ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యి పాన్ ఇండియన్ సినిమా చేస్తారు. నేను కూడా అంటే ప్రతి మూవీ పాన్ ఇండియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అన్ని మూవీ పాన్ ఇండియన్ అని కాదు, ఒక కంటెంట్ వచ్చి మీకు అన్నిటి వచ్చి మీకు ఐడెంటిఫికేషన్ అయితే మీరు చేయొచ్చు. అది నేను ఇప్పుడు ఇది వచ్చి ఒక మదర్ డాటర్ ఒక పిల్లలు, సో అది ఏ లాంగ్వేజ్ వచ్చినా వచ్చి ఆ ఇమోషన్ అనేది సేమే. మీరు తెలుగు అంటే అమ్ముకుతు సేమ్ ఉంటుంది, తమిళ కూడా అమ్ముకుతు అంటే సేమ్ ఇమోషన్. సో అలాంటి ఇమోషన్ వచ్చి ప్రతి లాంగ్వేజ్ వచ్చి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే అది మీరు పాన్ ఇండియా చేసుకోవచ్చు. అది నా చెప్తే నాకు నచ్చింది కరెక్ట్ చెప్పింది ఆ పేరు అంటే అది అందులో పెట్టు ఇది ఒక అంటే ఇంత రియలైజ్ చేయండి ఇప్పుడు ఇది అంటే సి మనకి ఏం టైలాగ్ వచ్చి నాకు ముందు రోజు నేను చాలా పట్టి పట్టి అవటం ఐ వాంట్ నో డైలాగ్స్ బికాజ్ ఇట్స్ నాట్ మై లాంగ్వేజ్ కదా సో అది ఒక ప్రిపరేషన్ అంటే అది మీరు చెప్పుకోవచ్చు డైలాగ్స్ తెలుసుకుంటాను. బట్ అది సెట్ లో ఏం జరుగుతుంది నాకు తెలియదు అండి, నిజంగా చెప్పాలి అది ఏదో మ్యాజిక్ జరిగింది అంటే వాళ్ళు రిహర్సల్
అంటే మాకు ఇష్టం అని చెప్పడం కానీ మీరంటే మాకు ఒక అభిమానం అంటే అది ఎందుకంటే మీరు పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా, పెద్ద సినిమానా చిన్న సినిమానా, పెద్ద హీరోనా చిన్న హీరోనా, అక్క క్యారెక్టరా చెల్లి క్యారెక్టర్ లేదా ఏదైనా క్యారెక్టరా అని చెప్పి మీరు ఏది చూడనా, అంటే ఒక సినిమాలో ఇది నచ్చింది అని చెప్పి పాయింట్ నచ్చింది స్టేట్మెంట్ నచ్చింది అని చెప్పి మీరు ఆ సినిమా చేసుకుంటూ పోతారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ కూడా పోతుంది. సో మీరు ఈ శబరి సినిమా చేయడానికి వీలైన అందులో ఏం నచ్చింది మామూలుగా ఎవరు ట్రైలర్ క్లిష్ట రివీల్ చేయరు, బట్ నీ ట్రైలర్ లాస్ట్ రివీల్ చేసిన అనిపించింది, నీ స్పెసిఫిక్ రీజన్ రివీల్ చేయడానికి అంటే ట్రైలర్ చూసినప్పుడు కొన్ని కొన్ని క్షణ మూవీగా అనిపించింది, అండ్ మిస్సింగ్ కొన్ని రోజులు కనిపించలేదు సర్కార్ మూవీ పొలిటికల్ డ్రామాలు చేశారు కదా, అంటే అందులో మనకు మృగదాస్ ఓటు అని చెప్తారు, మీ రైట్ టు ఓట్ అలగేసుకోవాలని, అదే ఇప్పుడే ఎలక్షన్స్ అవుతున్నాయి కదా అని చెప్పాం అనుకుంటున్నారు, ఓట్ చేయండి. చాలా స్మార్ట్ అమ్మాయి చెప్పారంటే ఫాస్ట్ గా నేర్చుకుంటుందో ఏదో ఒక డైరెక్టర్ ఏదో చెప్పి వెంటనే వచ్చి ఇమీడియట్ గా మేం చేస్తామో ఏదో ఆఫ్ చేసేసాం. అండ్ షీ వాస్ వెరీ స్వీట్, వెరీ కోఆపరేటివ్, వెరీ ఎక్కడికి ఆ రోజు మూడ్ లేదు తీసుకోవాలి.
దానికి వెళ్తే అమ్మచ్చి ఎందుకు చూడాలంటే ఒక ఇప్పుడు సినిమా ఎందుకు ఎంటర్టైన్ కోసం ఆ ఎంటర్టైన్మెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ చెప్పమాట బట్ ఎక్కడికి వచ్చి పేసా సినిమా అంటే మీకు సినిమాకి వెళ్ళే కారణం వచ్చి మనకి మన వరల్డ్ వచ్చేసి ఒక వరల్డ్ వచ్చి మనకి ఆ వరల్డ్ లో ఒక టూ డాకాస్ ఉంది వెళ్ళిపోవాలి ఆ ఫీలింగ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది అండ్ ప్లస్ వెరీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైన్ ఇట్స్ నాట్ అంటే మేము మెసేజ్ ఉందో అంటే పెద్దగా ఫిలాసఫీ క్లియర్ థాట్ అవన్నీ ఏం లేదు చాలా క్లారిటీగా ఒక కమర్షియల్ థ్రిల్లర్ యూ ఎంజాయ్ యూ హ్యావ్ గుడ్ టైం విల్ కమ్ ఫాదర్ తో లేదు బట్ మేబీ మదర్ తో బికాజ్ సింగిల్ మదర్ రోల్ కదా మై మదర్ బ్రాట్ మీ అప్ సింగిల్ హ్యాండ్లీ సో ఐ థింక్ మేబీ దట్ కనెక్షన్ నాట్ విత్ మై డాడ్ ఇట్ ఇస్ ఓకే అండ్ వన్ థింగ్ ఇన్ ఐ కెన్ ప్లాన్ చేయలేదు I'm a big junkie for thrillers and crime thrillers and I'm a little bit, I fall towards that side. So maybe, I don't know, it could be something that's totally different. That time when I came, unprecedented in nature. Okay. And one is out of the box question, huh? And I have given my 100% for the role. And I have given my 100% because I always give my 100% because I have to jump all the time. Thank you.